Hello friends, I am Ravinder. Welcome to Ravindra English. Today I am going to teach about the translation, the Telugu to English. In the last class I explained how to use the daily activities, how to use past and present future activities. Ippudu translation lo adhe tenses lo ikkada past activities lo Telugu lo unte English lo ela maatladali. సో ఇంగ్లీష్లో ఎలా రాయాలి అనేది ట్రాన్స్లేషన్ పనిచేస్తుంది. నిన్న నీవు అక్కడకు వెళ్ళావా, మనం ఆల్రెడీ క్లాస్ చెప్పుకున్నాం పాస్ట్ యాక్టివిటీస్లో నిన్న నీవు అక్కడికి వెళ్ళావా అంటే దేంతో స్టార్ట్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. నిన్న కాబట్టి పాస్ట్ యాక్టివ్ కాబట్టి మనం క్వశ్చన్ డిడ్తో స్టార్ట్ చేయాలనేది మనకు తెలుసు ఇంతకుముందు. సో డిడ్ యూ అక్కడికనే వదా, డిడ్ యూ go there yesterday? Did you go there yesterday? నిన్న నీవు అక్కడికి వెళ్ళావా, డిడ్ యూ గో. ఇక్కడ డిడ్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ వర్బ్ వన్ ఉండాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకే డిడ్ యూ గో దేర్ yesterday, ఆ డిడ్ తోని క్వశ్చన్ చేయాలి. నిన్న నీవు అక్కడికి వెళ్ళావా, డిడ్ యూ గో దేర్ yesterday? రైట్. నిన్న నీవు ఎక్కడికి వెళ్ళావు, సో ఎక్కడికి అన్నప్పుడు ఏం చేయాలి మనం, వేర్ అనేది పెట్టాలి, వేర్ అనేది మొదలు పెట్టాలి, ఆటోమేటిక్గా డిడ్ అనేది తర్వాత వస్తుంది. వేర్ డిడ్ యూ గో, వేర్ డిడ్ యూ గో yesterday? వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే, ఎక్కడికి వెళ్ళావు. ఇది వరకు డిడ్ ఉన్న దానికి వేర్ పెడితే డబుల్ ఎక్స్ క్వశ్చన్ పెడితే సరిపోతుంది, దానికి వేరే సపరేట్గా ఏమి ఉండదు. సో వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే, ఎక్కడికి వెళ్ళావు. అదర్వైజ్ నెక్స్ట్, నేను నిన్న వేపులా వాడకు వెళ్ళాను, నేను ఆన్సర్ అనుకుందాం. ఏమైతే అక్కడ ఐ వెంట్ పాస్ట్ యాక్టివిటీ కాబట్టి ఐ వెంట్ టు వేములా వాడ. సో ఇక్కడ ఎప్పుడైతే వేర్ డిడ్ యూ గో అని వచ్చిందో మన క్వశ్చన్ చాలా మంది పిల్లలు మిస్టేక్ ఇస్తారు. వేర్ డిడ్ యూ గో అంటే ఐ గో ఎస్టర్డే. అయితే ఎప్పుడైతే గో వచ్చిందో, వేర్ డిడ్ వచ్చిందో ఇక్కడ పాస్ట్, అదర్వైజ్ ఐ వాజ్ గోయింగ్ ఇవన్నీ రాయద్దు. డిడ్ వచ్చిందంటే సింపుల్ పాస్ట్ అనుకోని దాని ఆన్సర్ ఇట్లా ఉండాలి, సబ్జెక్ట్ ప్లేస్ వర్బ్ టు ప్లేస్ ఆబ్జెక్ట్. సో ఐ వెంట్, దిస్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ ఇలా ఏ టెన్స్లో ఉంటే ఆన్సర్ అదే టెన్స్లో రాయాలి. అక్కడ డిడ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ వెంట్ అనేది ఇచ్చేయాలి. అదే ఆన్సర్ వెంట్ ఉన్నప్పుడు డిడ్తో క్వశ్చన్ చేయాలి, అది మనం తెలుసుకోవాలి. సో పోలీస్ అతన్ని ఆపాడా, అయితే ఇక్కడ రెండు తీరులో కూడా రాయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ డిడ్ పోలీస్ స్టాప్, డిడ్ పోలీస్ స్టాప్ హిమ్, అయితే నిన్న కానీ ఇంకెప్పుడైనా కానీ టైం మెన్షన్ చేస్తే డిడ్ పెట్టాలి. అక్కడ ఏం చెప్పాలి, పోలీస్ అతన్ని ఆపాడా. సో ఇక్కడ మనం ఏమైంది డైరెక్ట్ లేదు, హ్యాస్ ద పోలీస్ స్టాప్. దిస్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అయితే టైం మెన్షన్ చేయనప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చేయవచ్చు, చెప్పచ్చు. హ్యాస్ ద పోలీస్ స్టాప్, పోలీస్ అతన్ని ఆపాడా. హ్యాస్ ద పోలీస్ స్టాప్ హిమ్. ఒకవేళ కనుక ఎప్పుడు స్టాప్ చేసిండు అన్నప్పుడు, సో వెన్ డిడ్ ద పోలీస్ స్టాప్, వెన్ డిడ్ ద పోలీస్ స్టాప్, స్టాప్ రాదు ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి స్టాప్ అని రావడం జరిగింది. సో ఏ టైం మెన్షన్ చేయలేదు కాబట్టి హ్యాస్ ద పోలీస్ స్టాప్ హిమ్. ఓకే, అతడు కొత్త కారు కొన్నాడా, ది సేమ్ అదే మాదిరిగా. హ్యాస్, ఒకవేళ కనుక టైం మెన్షన్ చేస్తే నిన్న కొన్నాడా. సో డిడ్ ఈ బై ఎ కార్ ఇస్తాడే, డిడ్ ఈ బై ఎ కార్ ఇస్తాడే ఎప్పుడైనా, ది లాస్ట్ టైం డిడ్ ఈ బై, అట్లా ఏమి టైం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మన ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రాయాలి. హ్యాస్ ఈ బాట్
A new car? Has you bought a new car? So what is the verb? 3. These are all verb 3's. This is also verb 3. Has the police stopped? Stop. Why? Bought. Verb 3. Has you bought a new car? So ninna nevu non vegetinava. Ninna ani mention chesindi kabatti adi simple past ayyadi. So appudu did tone start cheyali. Did you eat non veg yesterday? Did you eat non veg yesterday? నువ్వు తిన్నావా నాన్ వెజ్ నిన్న? సో ఇక నిన్న అని మెన్షన్ కాబట్టి డిడ్. జస్ట్ నేను లాస్ట్ సండే తిరుపతికి వెళ్ళాను, ఇది కూడా లాస్ట్ సండే అని మెన్షన్ చేసిండు టైం, కాబట్టి ఐ వెంట్ టు తిరుపతి. తిరుపతి ఆన్ లాస్ట్ సండే. లాస్ట్ సండే తిరుపతి వెళ్ళాను. నెక్స్ట్ వారు గేమ్లో ఓడిపోయారు. సో ఓడిపోయారు అనేటువంటిది వాళ్ళు పాస్ట్ టెన్సే అన్నాడు. సో దే డిఫీటెడ్ అదర్వైజ్ సో దే హావ్ డిఫీటెడ్ ఇట్లా ఉండరాజు. దే హావ్ డిఫీటెడ్ నిన్న కనుక అంటే నిన్న వాళ్ళు ఓడిపోయారు. ఎస్టర్డే దే డిఫీటెడ్ అట్లా కాదు కాబట్టి ఇక్కడ ఏం టైం మెన్షన్ చేయలేదు. వారు గేమ్లో ఓడిపోయారు. దే హావ్ డిఫీటెడ్. సో ఇక్కడ దే హావ్ డిఫీటెడ్ అంటే ఇక్కడ అర్థం కూడా వస్తుంది, వారు ఓడించారనే మీనింగ్ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ దే డిఫీటెడ్ అనేది పెట్టడమే మనం మంచిది. దే డిఫీటెడ్ yesterday. సో ఇక్కడ వారు నిన్న పెట్టుకోదు. వారు నిన్న గేమ్లో ఓడిపోయారు. దే డిఫీటెడ్ ఇన్ ద గేమ్ yesterday. దే డిఫీటెడ్ ఇన్ ద గేమ్ yesterday. దే డిఫీటెడ్ ఇన్ ద గేమ్ yesterday. నెక్స్ట్ ఆమె నిన్న పాట పాడలేదు. ఇది నెగటివ్, మరి అది ఎట్లా చేయాలో చూడాలి. సో ఆమె షీ డి నాట్ సింగ్ ఎ సాంగ్ yesterday. షీ డి నాట్ సింగ్ ఎ సాంగ్ yesterday. సో డిడ్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ వర్బు అనేది రావాలి. షీ డిడ్ నాట్ వచ్చిన షీ డిడ్ నాట్ సింగ్. అంతేగాని షీ నాట్ సింగ్ అని అనదు. సో షీ డిడ్ నాట్ సింగ్ ఎ సాంగ్. అదర్వైజ్ ఇక్కడ టైం ఏం మెన్షన్ లేకపోతే ఆమె నిన్న అనకపోతే షీ హాజ్ నాట్ సంగ్. షీ హాజ్ నాట్ సంగ్. ఓకే, నిన్న రాత్రి కుక్క మురిగింది. ఓకే, డాగ్ బార్క్డ్. డాగ్ బార్క్డ్ yesterday. Yesterday night. Dog barked yesterday night. So barked. So this is the past tense. నిన్న రాత్రి కుక్క మురిగింది. అంటే టైం మెన్షన్ చేసినప్పుడు బర్బ్ టు, టైం మెన్షన్ చేయకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇది ఈ డిఫరెన్స్ మనం గమనించాలి. పర్టికులర్గా టైం కనుక మెన్షన్ చేస్తే ఎస్టర్డే కానీ, లాస్ట్ సండే కానీ, లాస్ట్ మంత్ కానీ, లాస్ట్ ఇయర్ కానీ మెన్షన్ చేస్తే ఆ డేట్తో క్వశ్చన్ చేయాలి. దో ఆన్సర్ అయితే వర్బ్ టు ఉండాలి. అదర్వైజ్ యు టేక్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ విధంగా ట్రాన్స్లేషన్ అనేది ఒక 10 క్లాసెస్ తీసుకోదలుచుకున్నాను. ఇన్ దిస్ టైమ్ ఇన్ ద గ్యాప్ బిట్వీన్ దట్ నో డిఎస్సి అనేది ఇంకా ఒక 10 డేస్ టైం తీసుకోవచ్చు. 10 డేస్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో ట్రాన్స్లేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాను. డిఎస్సి రిలీజ్ అయిన వెంటనే నేను మోడల్ పేపర్స్ పెట్టడం జరుగుతుంది. మెథడాలజీ పైన, అదర్వైజ్ ఇంకా లిటరేచర్ పైన, ఇంగ్లీష్ లిటరేచర్ పైన కూడా
స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కొరకు. అందుకని ఈ 10 డేస్ తర్వాత నెక్స్ట్ క్లాసెస్ ఐ విల్ టేక్ మోర్ క్లాసెస్ ఆన్ లిటరేచర్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ టెట్ ఫర్ డిఎస్సి అండ్ ద స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ నెక్స్ట్ JL అండ్ నెట్ ఆల్ ద సిలబస్. సో థ్యాంక్ యూ.